ప్రజాస్వామ్యంగా ఎన్నో పోరాటం చేస్తే కానీ మనం స్వతంత్రం రాలేదు. స్వతంత్రం రావడానికి ముఖ్య భూమిక జాతిపిత మహాత్మా గాంధీ గారు పోషించారు. అలాగే ప్రధానమంత్రి ఆయన చేయమన్నా కూడా నాకు వద్దు అని చెప్పని అని జవహర్లాల్ నెహ్రూ గారికి అవకాశం ఇచ్చారు. ఆయన ఎప్పుడు కూడా శాంతియుతంగానే పోరాటం చేయాలి, అన్నీ శాంతియుతంగానే చేస్తేనే మనకి తెల్లవాళ్ళ నుంచి మనకి ప్రజాస్వామ్యం వస్తుందనే ఉద్దేశంతో ఆయన ఎన్నో పోరాటాలు చేసి ఎంతోమంది త్యాగాలు చేస్తే కానీ మనకి స్వాతంత్రం రాలేదు. అలాగే జాతిపిత మహాత్మా గాంధీ గారు మన ఇందిరాగాంధీ గారు దత్తత తీసుకుని గాంధీ గారు ఇందిరాగాంధీ అని వచ్చే విధంగా ఆయన చేశారు.